జై శ్రీరామ్. 12 చక్రాల గురించి ఈరోజు తెలుసుకున్నాము. మేళక తరాగాల్లో 12 చక్రాలు ఉంటాయి అన్నమాట. అది ఒక్కొక్క చక్రానికి వచ్చేసి 6-6 రాగాలుగా డివైడ్ చేశారు. ఓకే, ఆ చక్రాల్లో తెలుసుకున్న ఆట పేర్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చక్రం వచ్చేసి హిందూ చక్రం. ఫస్ట్ చక్రము హిందూ చక్రం. సెకండ్ వచ్చేసి నేత్ర చక్రం. థర్డ్ వన్ వచ్చేసి అగ్ని చక్రం. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి వేద చక్రం. ఫిఫ్త్ వన్ వచ్చేసి బాణ చక్రం. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి ఋతు చక్రం. అలాగనే సెవెంత్ వన్ వచ్చేసి ఏదంటుందంటే ఋషి చక్రం. తర్వాత ఎయిత్ వన్ వసు చక్రం. తర్వాత నైన్త్ వన్ వచ్చేసి బ్రహ్మచక్రం. బ్రహ్మచక్రం నైన్త్. టెన్త్ వచ్చేసి దిశ చక్రము. 11th వచ్చేసి రుద్ర చక్రము. 12th వచ్చేసి ఆదిత్య చక్రము. ఇట్లా 12 చక్రాలు ఉంటాయి. 6-6 రాగాలు. 6-6 చక్రాలు వచ్చేసి ఒక పూర్వాంగంలో 6 చక్రాలు ఉంటాయి, ఉత్తరాంగంలో వచ్చేసి 6 చక్రాలు ఉంటాయి. వీటల్లో కూడా ఒక్కొక్క చక్రంలో 6-6 రాగాలు ఉంటాయి అన్నమాట. 6-6 రాగాలు. వీటికి వచ్చేసి పూర్వాంగం అంటే పూర్వాంగంలో ఉండే రాగాలు మొత్తము శుద్ధ మధ్యం ఉంటుంది అన్నమాట. ఉత్తరాంగంలో ఉండే రాగాల్లో మొత్తము ప్రతి మధ్యం ఉంటుంది. అంతే తేడా ఉంటుంది అన్నమాట. అందుకని దీన్ని పూర్వాంగం ఉత్తరాంగంగా ఇది విభజించడం అనేది జరిగింది అన్నమాట. ఇవి 12 చక్రాల యొక్క పేర్లు. జై శ్రీరామ్.